మహారాష్ట్రలోని థానే నగరంలో ఘోరం చోటు చేసుకుంది. ఉల్లాస్ నగర్ లో శుక్రవారం రాత్రి ఓ 5 అంతస్తుల బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 7 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5-6 వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు భవనం శిథిలాల నుంచి 7 మృతదేహాలు వెలికి తీసినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఉల్లాస్ నగర్లోని నెహ్రూ చౌక్ దగ్గర ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. రాత్రి 9:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు, విపత్తు దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారో తెలియలేదని అధికారులు తెలిపారు. మృతులను కృష్ణ బజాజ్, దినేష్ చంద్వాని, మోహిని చంద్వాని, పునీత్ చంద్వాని, నమ్రత్ బజాజ్, దీపక్ చంద్వానీలుగా గుర్తించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.